నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. గీత నిజంగా చాలా గొప్పది. అది తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ నియమాలు పాటించాలేమో, ఇది చదవాలన్నా దీంట్లో ఉన్నాయి ఆచరించాల్సి వస్తుందేమో, ఆచరించాలంటే మళ్ళీ నియమాలు పాటించాలేమో, తెలిసి తెలియక ఏం తప్పులు చేస్తామో, మళ్ళీ అది ఎక్కడ దోషంగా మారుతుందో ఇలా అనుకుంటారు. ఇదంతా పక్కన పెడితే చాలామంది దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, తెలుసుకుంటారు. అలా తెలుసుకున్న వారి జీవితంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందమ్మా? ఎలాంటి మార్పులు వస్తాయి, వస్తే కనుక? ఖచ్చితంగా ఉంటుంది. గీత గురించి మంచి ప్రశ్న. ఇప్పుడు ఇప్పుడు మనకు కావాల్సింది కూడా అదే. అవును, అంటే భగవద్గీత కించిత్ అధీత గంగా జలలవ కణికా పీత అని చెప్పండి. అంటే అమ్మా, భగవద్గీతని కొంచెమైనా అధ్యయనం చేయి. దేంతో సమానం అంటే, గంగా జలాన్ని ఒక అల్పంగా చిన్న బొట్టు తాగినంత ఫలితాన్ని వస్తుంది అని చెప్పిన అంటారు. సరిపోతుందా? రోజు ఒక శ్లోకం చెప్పేసి నేను గంగా జలం తాగినంత ఆ ఫలితం రావచ్చు, వస్తుంది, కానీ పెద్ద మార్పు ఉండదేమో. ఏముంటుంది ఆ ఫలితం? ఇప్పుడు మనం ఏ పని చేస్తామో దానికి తగ్గ ఫలితం ఉంటుంది, తప్పితే అన్నీ రావు. శ్లోకాన్ని చదివినందువల్ల పుణ్యం రావచ్చు, అవును, ఆ గంగా జలం తీసుకున్నటువంటి పుణ్యం అనేది రావచ్చు. కానీ ఒక శ్లోకం కాదు, మొత్తం 18 అధ్యాయాలు పారాయణ చేసినప్పటికీ కూడా పుణ్యం అయితే వస్తుంది. ఓకే, పుణ్యం వస్తే సరిపోతుందా మనకి? మనం అనుకున్నవి కూడా తీరాలి, అప్పుడే మనం తృప్తి చెందుతాం. అసలు తీరడం తీరాలని చెప్పి భగవద్గీత చదవడమే అసలు అది నవ్వులాటగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే అందులో చెప్పాడు కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు కదా. మళ్ళీ నువ్వు ఫలితాన్ని గురించి మళ్ళీ భగవద్గీత చదివితే నాకు ఇదైందండి, నాకు అదైందండి, అది అవుతుందని చేశానండి, కరెక్ట్గా ఇదైందండి అని చెప్పి అంటారు. అరే, అసలు నీ కోరికలే వద్దంటున్నాడు అక్కడ. అవును, కోరికలు వద్దంటున్నాడు. ఏం చెప్పాడు అర్జునుడు? ఎప్పుడు అడిగాడు? ఎప్పుడు చెప్పాడు అర్జునుడికి కృష్ణుడు? యుద్ధానికి వెళ్ళాడు. మనం మామూలుగా చూస్తే పెద్ద అనిపించదు, అర్జునుడు ప్లేస్లో నుంచి కనుక మనం ఆలోచిస్తే ఎంత భయంకరమైన దృశ్యం అది. అక్కడదా ఏమన్నా తక్కువవాడా అర్జునుడు? ఏమన్నా కొంతమంది నముచి ఈ రాక్షసులందరినీ కూడా, అంటే ఇంద్రుడు కూడా జయించలేని రాక్షసుల్ని పాతాళానికి వెళ్ళి జయించిన వాడు అర్జునుడు. గోగ్రహణంలో వీళ్ళందరూ కూడా భయపడిపోయాడు, భయపడ్డారు వీళ్ళందరూ, కౌరవులందరూ కూడా. సాక్షాత్ ఈశ్వరుడే వస్తున్నాడా, రుద్రుడే వస్తున్నాడా అన్నట్టుగా చేశాడు యుద్ధం. అలాంటి వాడు అక్కడ భయపడటం ఏమిటి అంటే, ఒకసారి మధ్యలోకి తీసుకెళ్ళమన్నాడు అర్జునుడు. ఒకసారి మధ్యలోకి తీసుకెళ్ళవయ్యా అని. సరే, సారథి కదా ఆయన, పైన ఆయన ఏం చెప్తే అది చేయాలి కాబట్టి తీసుకెళ్ళాడు. చూశాడు, చూస్తే అందరూ మొత్తం అందరూ కూడా ఎవళ్ళు, తాతలు, తండ్రులు, బాబాయిలు, అన్నలు, వీళ్లే కదా ఉన్నది. ఇటు చూస్తే కొడుకులు, మనవాళ్ళు కూడా ఉన్నారు అప్పటికి, వీళ్ళందరికీ కూడా ఇటు అటు కూడా అందరూ నా వాళ్లే. ఎందుకంటే అవన్నీ వంశాలు చూస్తే మనకి అందరికీ లింకప్లే, అందరూ చుట్టాలే, ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కళ్ళు వంశ, మనం వంశానుకీర్తనం అని చెప్పి అందులో భారతంలో కానీ ఎందు అన్నిట్లోనే ఇస్తారు. వృష్ణి వంశం ఏమిటి, లేదంటే వీళ్ళ భారత వంశం, పాండవుల యొక్క కౌరవ వంశం ఏమిటి అని చెప్పిస్తారు. మొత్తం ఎలాగైనా బీరకాయ పిచ్చి అందరికీ కూడా ఉంటుంది, అన్ని తెలిసిన వాడినే. వీళ్ళందరినీ చంపేసి రక్తపు కూడు నేను తినాలా, అంత అవసరమా అని చెప్పిన అంటాడు. భయం, బాధ, అందరినీ చంపి అసలు ఎలా ఎలా భరిస్తాం? అవును, ఇప్పుడు ఒక శత్రుత్వం అనేది, దుర్యోధనుడు అంత పనిచేశాడు కాబట్టి శత్రుత్వం ఉంటుంది, కానీ అక్కడిదాకా వెళ్ళిన తర్వాత ఈయన విజయుడు, ఎలాగో ఖచ్చితంగా మనకే వస్తుంది విజయం తెలుసు. చంపిన తర్వాత ఎవడ కోసం ఈ రాజ్యాన్ని చేసేది? అందరూ పోయిన తర్వాత ఓకే అని చెప్పి చాలా బాధపడతాడు. బాబు నేను చేయను, యుద్ధం చేయను, నేను చంపుకోలేను, నేను అది అది కాక రేపు పొద్దున్న అందరూ చచ్చిపోతారు, మగవాళ్ళు అందరూ చచ్చిపోతారు, కొన్ని కోట్ల మంది, 18 అక్షౌహిణీల సైన్యం అంటే కొన్ని కోట్ల మంది, మొత్తం ప్రపంచ యుద్ధం అన్నమాట అది. ఓకే, వస్తున్నారు వీళ్ళు, వీళ్ళందరినీ చంపిన తర్వాత ఆడవాళ్ళు ఏమవుతారు, వాళ్ళ గతి ఏమవుతుంది? భార్యలు, కూతుళ్ళు, కోడళ్ళు, వీళ్ళ గతి ఏమవుతుంది? మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళ పరిస్థితి ఏమిటి అక్కడ? ఎవరో ఒకళ్ళు వచ్చేసి వాళ్ళని ఇచ్చేస్తారు అంటే కులధర్మ కులధర్మాహ ప్రణశ్యంతి కులధర్మా శాశ్వత అని చెప్పి చెప్తాడు అక్కడ. అన్నీ పోతాయి, నష్టం అవుతాయి అని చెప్పి.
అది తెలియదా కృష్ణుడికి? తెలియదా? తెలుసు. కానీ తర్వాత జరిగింది అదే కదా, మొత్తం వీళ్ళందరినీ కూడా వాళ్ళందరూ దొంగలు బందిపోటు దొంగలు వచ్చి తీసుకెళ్ళిపోవడం తెలుసు. కానీ అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎప్పటినుంచో కరడు కట్టినటువంటి ఉగ్రవాదులు లాంటి వాళ్ళు అనమాట. ఓకే. నత్వైత ఆతతాయినహ అని చెప్పని అంటాడు కృష్ణుడు అక్కడ. ఆతతాయినహ అంటే అగ్నితో గరదశ్చేవ అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. నిప్పంటించేవాడు ఇంటికి కానీ ఊరికి కానీ నిప్పంటించేవాడు. ఓకే. గరదహ అంటే విషం పెట్టేవాడు. అలాగే ఇంకొకళ్ళ భార్యని బలాత్కారంగా తీసుకొచ్చి లాక్కొచ్చేవాడు. ఓకే. అలాగే నీళ్లలో ముంచి చంపేవాడు. ఇంకొకళ్ళ సొమ్ముని, ఇంకొకళ్ళ వస్తువుల్ని కానీ సొమ్ముని కానీ స్థలాన్ని కానీ లాక్కునేవాళ్ళు వీళ్ళందరూ ఆతతాయినహ అని. ఆతతాయినహ అంటే ఉగ్రవాదులు అని. ఓకే. వీళ్ళని అసలు తాత్సారం చేయొద్దు, అంటే వదిలిపెట్టద్దు. వదిలిపెట్టద్దు. ఓకే. ఖచ్చితంగా వాళ్ళు చంపదగ్గ వాళ్ళే. నువ్వేమి జాలిపడాల్సిన అవసరం లేదు. ద్రౌపదిని ఏం చేశారు వాళ్ళు? సభలోకి ఈడ్చుకురాలేదా? అవును. లక్క ఇంట్లో ఉండగా నిప్పంటించలేదా వాళ్ళు? చిన్నప్పుడు ఊహ తెలియని అప్పుడప్పుడే చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ భీముడికి విషం పెట్టి చంపదామని చూడలేదా? వీళ్ళందరినీ వదిలేసేసి ఇప్పుడు నేను అస్త్ర సన్యాసం చేసేసి నా వాళ్ళు అంటావు ఇప్పుడు కూర్చుని నువ్వు. అందుకనే అక్కడ ఉపదేశం చేసిన కారణం. ఉపదేశం చేస్తూ పైగా నా అనిపించేది ఇంత చెయ్యమని ఉపదేశం చేస్తున్నాడు, మళ్ళీ ఇందులో వద్దు సాంఖ్యం కర్మయోగం జ్ఞానయోగం ఇవన్నీ దేనికిరా అని. మెయిన్గా దాంట్లో భగవద్గీత సారంలో ఉన్నది ఏమిటంటే సత్వరజస్తమో గుణాల గురించి. ఓకే. సత్వరజస్తమో గుణాలు దైవాసుర సంపద్ విభాగ యోగం. సత్వరజస్తమో గుణాల వల్లనే దైవము ఆసురము. ఆసురం అంటే రాక్షస ప్రవృత్తి, దైవం అంటే మంచి దివ్యమైన ప్రవృత్తి. ఈ మూడు గుణాలు బ్యాలెన్స్డ్గా ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఇవన్నీ వస్తాయి అని చెప్పాను. సత్వం ఎక్కువగా ఉంటే దేవతలు, రజోగుణం సత్వం అందరిలోనూ ఉంటాయి. మూడు గుణాలు ఉంటాయి, ఉండదు, మారుతూ ఉంటాయి. ఇప్పటిదాకా నేను సత్వగుణం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉన్నా, ఏదో కోపం కలిగించే విషయం వచ్చింది, ఆటోమేటిక్గా మనలో ఆ శరీర ధర్మం అంతా మారిపోతుంది, రజోగుణం వస్తుంది. కానీ ఎప్పుడూ సత్వగుణంలో ఉండేవాడు మహర్షి అంతే. రజోగుణం ఎక్కువగా ఉండేవాడు వాడు కొంచెం పర్వాలేదు, వాడిని మార్చచ్చు. అవును. తమో గుణం ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళని మార్చడం కష్టం, మహామూర్ఖుడు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు ఆయన. ఓకే. అంటే శ్లోక పారాయణ వల్ల వస్తుందా ఇదంతా? రాదు. మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే వస్తుందా? ఉపదేశాలు చేస్తే ఎన్నైనా ఉపదేశాలు చేయొచ్చు. అవును కదా. కానీ మనం ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెడితే మాత్రం ఖచ్చితంగా భగవద్గీత అందరినీ మార్చగలదు. చెప్పినవాడు ఇక్కడ కృష్ణుడు కాదు, భగవానోవాచ అని చెప్పిన అంటారు, సాక్షాత్ భగవంతుడు. అవును. అందులో విశ్వరూపాన్ని మొత్తం అన్నిట్లోనూ నన్ను చూడు, అన్నిటినీ కూడా నన్ను నాలో చూడు అని చెప్పి చూపించాడు ఆయన. అర్జునుడు ఒక్కసారి చూశాడు. అర్జునుడు ఈ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే మాత్రం మనకి అసలు ఒక్కసారి ఒళ్ళు గగ్గురు పడుస్తుంది అనమాట. మొత్తం ఎక్కడ చూసినా విశ్వరూప సందర్శన యోగంలో ఎక్కడ చూసినా కళ్ళుట విపరీతమైన ఎక్కువ కళ్ళు నాలికలు ముక్కు దంష్టలు కోరలు అనేక బాహూధర వక్త్రనేత్రం అని చెప్పి చెప్తాడు అక్కడ. ఓకే. మనం ఇటు తిరిగా అనుకోండి, చుట్టూరా ఉన్నారు మనుషులు, మధ్యలో ఉన్నారు, ఎంత భయంకరంగా ఉంటుంది, అందరూ మనల్నే చూస్తూ ఉంటారు. అంత కొన్ని కోట్ల మంది ఆయన చుట్టూరా కనిపిస్తున్నాడు ఆయన. అంత విశ్వరూప సందర్శనాన్ని ఇచ్చి తర్వాత నాయన నేను భరించలేను, నిన్ను ఈ రూపాన్ని నేను తట్టుకోలేను, నువ్వు ఇచ్చిన కళ్ళే కానీ నేను తట్టుకోలేకపోతున్నా చూడటానికి అని చెప్పి అప్పుడు తగ్గాడు. అప్పుడు నా చతుర్భుజ విష్ణుమూర్తిగా, ఆ తర్వాత కృష్ణుడుగా వచ్చాడు. చెప్పింది సాక్షాత్తు భగవానుడు అక్కడ. ఆయన అబద్ధం చెప్పడు, ఆయన చెప్తే మారిన వాళ్ళు కూడా ఉండరు. అంటే ఆ చెప్పే విధానం, ఆయన చెప్పే విధానంలో ఆయన చెప్పాడు, మనం ఆయన విధానంలోకి వెళ్ళి అర్థం చేసుకోవాలి. ఇది ముఖ్యం. నాకు తగ్గట్టుగా నేను అర్థం చేసుకుంటానంటే భగవద్గీత వల్ల ఎలా మారిపోతాం? అవును, మారం కదా. అవును. ఇప్పుడు దాంట్లో ఏం చెప్పాడు అక్కడ, నీకేమి వద్దు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. చాలా మంది ఏం చెప్పలేదండి, ఏం ధర్మాలు ఎక్కలేదు అని చెప్పాడు కదా కృష్ణుడు. మామేకం శరణం వ్రజ, నేను కృష్ణనామాన్ని చేసుకుంటూ కూర్చుంటా అంతే అని చెప్పనండి. ఎలా అవుతుంది మరి? అప్పుడు ఒక్కటే భగవద్గీత వాక్యం ఒకటే, అది 18 అధ్యాయాలు ఎందుకు చెప్పాడు ఆయన? అంతే కదా. ఈ ధర్మాలన్నీ ఆచరించు,
ఆచరిస్తూ నువ్వు చివరికి నువ్వు నన్ను నాకు సరెండర్ అవ్వు, నేనేం చెప్తే వచ్చాయి నాకు సరెండర్ అవ్వు. పరిచర్య అంటే ఎవరికి పరిచర్య? నీకు పరిచర్య, నీకే వదిలి నాకు వదిలిపెట్టే వదిలిపెట్టేసి నాకు సరెండర్ అవ్వు, అప్పుడు నీ సంగతి నేను చూస్తా, యోగక్షేమం వహామ్యహం అప్పుడు నేను చేస్తా. ఓకే, అంటే దీనికోసం అని చెప్పిన అది కామ్యంతో భగవద్గీత అనేది చేయకూడదని నా అభిప్రాయం. మనం కర్మ చెయ్యాలి, కానీ కొంతమంది ఏమంటారు కర్మే దైవం అని. దేవుడు లేడండి, మాకు మా పనేదో మాకు అదే దైవం. కొంతమంది దేవుడు చాలండి, ఎందుకు ఇవన్నీ ఊరికే ప్రయత్నాలు, దేనికండి దేవుడు చాలు, ఆయన మీద వేసేసాం భారం, ఎలా అవుతుంది? అలా అయితే అర్జునుడు ఇంకా యుద్ధానికి ఎందుకు వెళ్ళడం? ఒక్కసారి ఇలా అంటే చాలు ఆయన. అవును, కృష్ణుడు ఎంతమందిని చంపలే 11 రోజుల లోపల ఎంతమంది రాక్షసుల్ని చంపాడు ఆయన కృష్ణుడు, అనలేడు ఆయన? ప్రయత్నం చెయ్యి, నువ్వు నీ వెనకాల నేను ఉంటా ఉంటాను. నువ్వు రేపు పొద్దున ఏం జరుగుతుందో ఏమిటో నువ్వేమో ఆలోచించుకో, నీ చేతుల్లో ఏముంది అసలు, భవిష్యత్తు ఏముంది? వర్తమానమే నీ చేతుల్లో లేదు. బుద్ధికి వశమైవి మనం అందరం వెళుతున్నాం. బుద్ధిలో ఉన్నది ఎవరు? ఆయనే ఉన్నాడు. ఆయనే ఉన్నాడు అనుకుని వెళితే కరెక్ట్ మార్గంలోకి వెళతాం, లేదు నేను చేస్తున్నాను అనుకుంటే పక్క మార్గం పడతాం. అందుకని నువ్వు ఇదివరకు నువ్వు నీ వల్ల ఏం కాదు, భూతంలో ఏం జరిగింది, భూతం అంటే పాస్ట్ టెన్స్, పాస్ట్లో ఏం జరిగిందో నీకు తెలియదు, నువ్వు మార్చలేవు అలా అని చెప్పి తీసుకొచ్చి మార్చగలవా? వచ్చి నా చిన్నప్పుడు ఇలా జరిగింది కాబట్టి నేను మార్చుకుంటానంటే నా వల్ల ఎలా అవుతుంది? కాదు, వర్తమానంలో మనం వెళుతున్నాం, భవిష్యత్తు మనకు తెలియదు, ఇది మన చేతుల్లో ఉంది ఉంది, దీన్ని బట్టి నువ్వు వెళ్ళడమే. ఇప్పుడు వాళ్ళ గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నువ్వు కర్తవ్యం కాకుండా కర్తవ్యాన్ని వదిలిపెట్టేసి కూర్చుంటే ఎలాగా? అది అర్జునుడే కాదు మనమైనా అంతే. ఇలాగ ఆలోచించుకుంటూ సత్వరజస్తమో గుణాల్లో మనలో ఏది ఉంది, ఏది దేన్ని కంట్రోల్ చేసుకోవాలి, అన్ని దాంట్లో ప్రతి అధ్యాయాలను విడమని చెప్పేశాడు ఆయన. అన్నీ కూడా ఒక్కసారి మనం అర్థం చేసుకుంటూ అన్వయం చేసుకుంటూ మనకి మనం అన్వయం చేసుకుంటాం, అంటే చెప్పడానికి అన్వయం కాదు, మనకి మనం అన్వయం చేసుకుంటూ చేస్తే బ్రహ్మాండంగా అసలు భగవద్గీతమైన మార్పులు, చాలా మార్పు. నిజమే అమ్మ, మీరు చెప్పింది నిజంగా. ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ గుణాలు ఏవైతే ఇవి ఉన్నాయో ఇవి మన అదుపులో గనక పెట్టుకొని మనం పరిస్థితులకు తగ్గట్టుగా మనం ఉండగలిగితే చాలా రకాల ఇబ్బందులు మనం బయటపడే అవకాశం ఉంటుంది. అక్కడే సమస్యకు పరిష్కారం అంటారు కదా, అలా మన చేతుల్లో ఉంటుంది పరిస్థితులు. మనం ఎదుటి వాళ్ళ బుద్ధిని మనం మార్చలేం, మన బుద్ధిని మనం, మన మనస్సుని మనం, మన ఇంద్రియాలని మనం మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు, మనదే కదా. అవును, నోరు మనదే. నేను మాట్లాడకుండా నేను ఉండాను, మౌనం ఉంటాను, ఉండొచ్చు. నువ్వు మాట్లాడకుండా ఉండు అని చెప్పినంటే వాడు ఎంతసేపు ఉంటాడు? అవును, అది కరెక్ట్ కూడా కాదు. ఎవరి బుద్ధిని, బుద్ధి కర్మానుసారణి అని, బుద్ధి అనేది కర్మను అనుసరించి పెడుతూ ఉంటుంది, కర్మ ప్రధానం. అది మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, చేసుకోగలం కూడా. ఈ కంట్రోలింగే మనం ఎలాగైనా అభివృద్ధి సాధించడానికి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు అంటే వాడు మంచి ర్యాంక్ రావాలి అని చెప్పినంటే వాడు తెల్లవారుజాము లేచి చదువుకుని వాడు క్వాలిఫై అవ్వాలి, కానీ నేను నా బుద్ధి అనుసరించి నేను చేసుకుంటాను, నేను అలా అయితే నేను అలా పడితే అలా ఉంటానంటే కుదరదు కదా. వాడు కంట్రోల్ చేసుకోవాలి, ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోగలడు వాడు. అలాగే మనం చేసుకోగలం, ఈ చేసుకోవడం ద్వారానే ఈ సత్వరజస్తమో గుణాలు అదుపులో పెట్టుకోవడం అదే. ఓకే, దీని ద్వారా ఏదైనా సాధించవచ్చు, సాధించవచ్చు. మహర్షులు కానీ దేవతలు కానీ మనకంటే గొప్పవాళ్ళు కానీ వాళ్ళందరూ ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారంటే వాళ్ళు కూడా మనలాగానే సాధనారు, మనలాగా ఉన్నవాళ్ళే అందరూ కూడా. కానీ వాళ్ళని వాళ్ళు ఎలాగ మనం ముందరకు వెళ్ళాలి అని చెప్పని రమణ మహర్షి కానీ రామకృష్ణ పరమహంస కానీ వాళ్ళు ఎంత సాధన చేస్తే ఆ స్థితికి వెళ్ళారు. కొంతమంది సాధన చేయకుండా స్థితికి వెళ్ళచ్చు, కానీ అది పూర్వజన్మ సంస్కారం ఉంటుంది. అయినప్పటికీ కూడా కృష్ణుడు మరి సాందీపని మహర్షి దగ్గర విద్యాధ్యయనం చేయలేదా? అవును, చేయాలి ప్రయత్నం అనేది. ఇలాగ భగవద్గీత చదువుతున్నప్పటికీ కూడా దాన్ని అర్థం తెలుసుకుంటూ విచారణ చేసుకుంటూ చదువుకోవడం, అవును, పారాయణ చేయడం, శ్లోకాలు నేర్చుకోవడం పారాయణ చేయడం ఒక ఎత్తు అయితే, అర్థం చేసుకుంటూ పారాయణ చేయడం ఒక ఎత్తు. ఓకే, దాంట్లో కూడా ఒక శ్లోకాన్ని విచారణ చేస్తూ అందులో ఏదో శ్లోకం తీసుకోవడం, దీని అర్థాన్ని విచారణ చేసుకో, మనకి మనం అన్వయం చేసుకుంటే మన జీవితం ఇంకా అంతకంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మనల్ని మనం మార్చుకుంటే చాలు, ఇంకేం మార్చక్కర్లేదు, ఆటోమేటిక్గా మొత్తం మనకే మారుతుంది. ఓకే, మనం చూడాలి, వినాలి, మంచిని తీసుకోవాలి, దాన్ని ఆచరణలో కూడా పెట్టాలి. ఆచరణలో మెయిన్ అదే.
సంతోషం అమ్మ, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇంకా మాట్లాడుతుంటే మాట్లాడాలనే అనిపిస్తుంది ఈ టాపిక్, కానీ మనకు లెంత్ ఎక్కువైపోతుంది వీడియో. మళ్ళీ మరొక మంచి ఎపిసోడ్లో దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం అమ్మా. ధన్యవాదాలమ్మా. తప్పకుండా. నమస్తే.